హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. అప్పుడు కృష్ణయ్య, ఇప్పుడు రామయ్య. చంద్రబాబు కులం కాదు బూమెరాంగ్. నిజమే, చంద్రబాబు చెప్పింది అక్షరాల నిజం. జగన్ రాజ్యసభ ఎంపీల ఎంపికపై చర్చ జరగాల్సిందే. దళితుల ఓట్లు పొంది రాజ్యసభ ఎన్నికల్లో ఆ వర్గానికి సీటు ఇవ్వడా, తన తండ్రిని హత్య చేయించారనే ఆరోపణలు ఉన్న రిలయన్స్ ఓ మనిషిని సూచించగానే అన్నీ మరిచిపోయి అక్కున చేర్చుకుని ఆ నత్వానికి సీటు ఇస్తాడా? ఓ ధనిక పారిశ్రామికవేత్తకు సీటు ఇస్తాడా? వాట్ ఈస్ దిస్? ప్రజల్లో చర్చ జరగాల్సిందే. ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతుందని కాదు, చంద్రబాబు రాజ్యసభలో నిలబెట్టిన వల్లరామయ్య గెలుస్తాడని కాదు, కేవలం చర్చ కోసమే ఈ పోటీ అంటున్నాడు కదా చంద్రబాబు. నిజంగానే చర్చ జరగాలి. చంద్రబాబు కోరుకున్న చర్చ ఆల్రెడీ ప్రారంభమైంది కూడా, కానీ అది ఉల్టా చర్చకు దారితీస్తోంది. ఆయన ప్రయోగించిన కులం కార్డు ఇప్పుడు బొమ్మరంగులా మారుతోంది. అది ఇప్పుడు చంద్రబాబుకు మింగుడు పడని విషయం. నిజానికి చంద్రబాబు నిర్ణయంలో వ్యూహము లేదు, లాజిక్కు లేదు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడో తనకే తెలియాలి. కానీ అది ఉల్టా రిజల్ట్ తీసుకొస్తున్నట్లుంది. ఎలాగంటే, తనకు ఉన్నదే 23 సీట్లు. పార్టీకి గుడ్ బై చెప్పిన వల్లభనేని వంశీ, మద్దాలగిరి విధులేక తమకే ఓట్లేస్తారని అనుకుందాం. పవన్ కళ్యాణ్ ఒత్తిడి తీస్తే తన ఎమ్మెల్యే రాపక వరప్రసాద్ కూడా విధులేక సపోర్ట్ చేస్తాడు అనుకుందాం. అంటే 24, మరో 14 ఓట్లు కావాలి. ఎలా వస్తాయి? వల్లరామయ్య ఎంపిక ద్వారా దళితులకు అవకాశాలు అనే అంశాన్ని తెర మీదకు తీసుకొస్తున్నాను కాబట్టి జగన్ శిబిరంలోని కొందరు ఎమ్మెల్యేలు జగన్ దళిత వ్యతిరేక ధోరణులకు వ్యతిరేకంగా వల్లరామయ్యకు ఆత్మ ప్రబోధంతో ఓట్లు వేయాలని చంద్రబాబు ఆశిస్తున్నాడా? మరి జగన్ ఇద్దరు బీసీలకు సీట్లు ఇస్తున్నాడు కాబట్టి తన శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలలో కొందరు చంద్రబాబు బీసీ వ్యతిరేక ధోరణులకు నిరసనగా జగన్ అభ్యర్థులకు ఓట్లు వేస్తే అన్నిటికన్నా కీలక చర్చ జరుగుతున్నది గతంలో చంద్రబాబు రాజ్యసభ సభ్యత్వాల ఎంపికపైనే. టీడీపీ రాజ్యసభ సభ్యత్వాల ఎంపిక ఇప్పుడు కులం డబ్బు చుట్టూ తిరుగుతూ ఉండేది. నిజంగా సీట్లు గెలిచే సందర్భాల్లో చంద్రబాబుకు సుజనా చౌదరి, కమ్మంపాటి, కనకమేడల రవీంద్ర కుమార్ తదితరులు కావాలి. ఉత్తుత్తి పోటీ సందర్భాల్లో మాత్రం వల్లరామయ్య కావాలి. చంద్రబాబు దళిత అనుకూల వాదమే నిజమైతే నిజంగా గెలిచే సందర్భాలు ఉన్నప్పుడు ఎందుకు ఎంపిక చేయలేదు? గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్లుంది. టైట్ ఫైట్ సందర్భాల్లో ఇలా పోటీకి పెట్టి గెలుపు కోసం ప్రయత్నించిన ఓ అర్థం ఉండేది. తన శిబిరం నుంచి వెళ్లిపోయిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేల ఓట్లపై చర్చ జరిగేది. విప్ జారీ చేసి వారిని ఇరుకులు పెట్టేవాడు చంద్రబాబు. ఇప్పుడు ఆ ఇద్దరు జగన్ అభ్యర్థులకు ఓట్లు వేసినా వేయకపోయినా పెద్దగా ఫరక్ పడేది లేదు. 24 ఓట్లు కొనేంత సీన్ ఇప్పుడు లేదు. కొనే ప్రయత్నాలు చేసినా జగన్ ఊరుకోడు. అప్పట్లో ఓటుకు నోటు సందర్భంలో కేసీఆర్ చేసినట్లే చంద్రబాబు ప్రయత్నాలపై ఫుల్ నిఘా ట్రాప్లు పెట్టాడు జగన్. అప్పట్లో ఓటుకు నోటు కేసులో పట్టుబడితే నాకు ఏసీబీ ఉంది, నా ఫోన్ ట్యాప్ చేస్తారా అని ఎదురు దబాయించే ఛాన్స్ ఇప్పుడు లేదు. ఏ పత్రికాధిపతి దౌత్యంతోనో కేసీఆర్ వదిలేసినట్లుగా జగన్ వదిలేసే ఛాన్సే లేదు. చంద్రబాబు ఎక్కడ దొరుకుతాడా అని మహాకసిగా ఉన్నాడు జగన్. పైగా జగన్ స్థానిక ఎన్నికల్లో దూకుడుగా టీడీపీపై దాడి చేస్తుంటే టీడీపీ శిబిరం నుంచి 6 మందిని ఖాళీ చేయించి తన శిబిరంలో చేర్చేసుకుంటూ ఉంటే చంద్రబాబు వాటి నిరోధంపై కాన్సన్ట్రేట్ చేయాల్సింది పోయి ఈ రాజ్యసభ ఆలోచనలో టైం ఎఫర్ట్ వేస్ట్ చేసుకుంటున్నాడు. సో ఏ కోణం నుంచి చూసినా చంద్రబాబు ఆశించిన చర్చ తనకు వ్యతిరేకంగానే సాగుతున్నది. చంద్రబాబు దీనిని ఊహించి ఉండడు. గతంలో అయితే ఇలాంటి ప్రజల్ని మభ్యపెట్టే ఆలోచనలు వర్కౌట్ అయ్యాయి. ఇంకా అవే పాత ఛందస్ వ్యూహాలేనా? చంద్రబాబు మారాల్సిందే. వల్లరామయ్యను రాజ్యసభ రేసులో నిలబెట్టడంపై ఇప్పుడు మరో రకమైన చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని దళిత ఎమ్మెల్యేల్లో చీలిక తీసుకురావడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేశారని చంద్రబాబు జబ్బలు తడుచుకుంటున్నారు. కానీ ఇక్కడే ఆయన పప్పులో కాలేశారు. ఎలాగంటే, 2014 రాష్ట్ర విభజన అనంతరం 2 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇదే తరహా కులం కార్డును ప్రయోగించిన విషయాన్ని విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా వెనకబడిన వర్గానికి చెందిన బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను తెలుగుదేశం పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే బీసీ కులానికి చెందిన కృష్ణయ్యను ముఖ్యమంత్రి చేస్తామని అప్పట్లో చంద్రబాబు ప్రకటించారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత సీన్ లేదని తెలిసి కూడా చంద్రబాబు ఆర్ కృష్ణయ్య పేరును ప్రతిపాదించడం వెనుక ఆయన కులాన్ని వాడుకునే ప్రయత్నం చేశారనే విమర్శలు ఉన్నాయి.
ఇప్పుడు కూడా అదే తరహాలో రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించలేమని తెలిసి కూడా చంద్రబాబు ఈసారి దళిత కార్డును ప్రయోగించారనే విమర్శలు ఆరంభమయ్యాయి. రాజ్యసభ ఎన్నికల్లో తాము దళిత నాయకుడిని నిలబెట్టామని, దళిత వ్యతిరేకి కావడం వల్లే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనను ఓడించిందని చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో దళిత కార్డును ఉపయోగించుకోవడానికి మాత్రమే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. చంద్రబాబు తీరు పట్ల సొంత పార్టీ నాయకుల్లో కూడా విస్మయం వ్యక్తమవుతోంది. నిజంగా వరలరామయ్యను రాజ్యసభకు పంపాలనుకుంటే పార్టీకి బలం ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదనే అభిప్రాయాలు సొంత పార్టీలో వినిపిస్తున్నాయి. గతంలో చంద్రబాబు వరలరామయ్యను రాజ్యసభకు పంపిస్తారన్న ప్రచారం జరిగింది. ఈ మేరకు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. ఆ సమయంలో వరలరామయ్య రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కోసం చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో పాల్గొనడానికి వరలరామయ్య హడావిడిగా వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లకముందే చంద్రబాబు కనకమేడల రవీంద్ర కుమార్ ను ప్రకటించారు. దీంతో వరలరామయ్య సగం దూరం వెళ్లి వెనక్కి తిరిగి వచ్చేశారు. అప్పట్లో ఆశపెట్టి మరీ వరలరామయ్యకు హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆయనను తన రాజకీయాలకు పావుగా ఉపయోగించుకోవడానికే చంద్రబాబు ఈ ఎత్తుగడ వేశారని అంటున్నారు.